హాయ్ ఫ్రెండ్స్ ఈ విడి మీకు క్రెడిట్ బి యాప్లో లోన్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఈజీ ప్రాసెస్ అండ్ అంతేకాకుండా మీరు మీరు స్టూడెంట్ అయినా సరే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే లేదు సాలిడ్ అయినా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు దీంట్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో మీకు లోన్ ఇన్స్టెంట్గా మీకు బ్యాంక్లో కూడా డిపాజిట్ అవుతుంది ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే అడగట్లేదు ఆల్రెడీ మా ఫ్రెండ్ అప్లై చేసాడు అమౌంట్ కూడా డైరెక్ట్గా బ్యాంక్లో అయితే క్రెడిట్ అయింది ఇప్పుడు దీన్ని మీరు ఎలా అప్లై చేయాలి దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది లేదు మీకు ఛార్జెస్ ఎలా పడితే అవన్నీ మీకు చూపిస్తాను సో వీడియో ఎండింగ్ చూడండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ క్రెడిట్ బిక్ సంబంధించి కొన్ని ప్రోమో కోడ్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు ప్రాసెసింగ్ ఫీజ్ అయినా తగ్గుతుంది అలాంటివన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంటాయి అవన్నీ కాదు ఆఫర్స్ కానీ అప్డేట్స్ కానీ ఏమైనా క్యాంపెయిన్స్ కానీ అవన్నీ ఉన్నా సరే టెలిగ్రమ్ ఛానల్ వస్తుంటాయి సో డిస్క్రిప్షన్లో ఛానల్ ఇంక్ ఉంది దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి సో డైరెక్ట్గా వెళ్తే మళ్ళీ ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటాయి డిస్క్రిప్షన్ లింక్తో టెలిగంలో జాయిన్ అవ్వండి ఫాలో అవుతుండండి ఇప్పుడు ఈ యొక్క లోన్కి అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో అవన్నీ మీకు స్క్రీన్ రికార్డింగ్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను వీడియో ఎండింగ్ వచ్చి చూసిన తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒక క్రెడిట్ బిక్ సంబంధించింది లేదంటే లోన్ అప్లై సంబంధించింది దాని మీద మాత్రమే క్లిక్ చేసి ఈ యొక్క యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ వేరే వేరే యాప్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది లాంగ్వేజ్ పెట్టుకోండి కంటిన్యూ చేయండి తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది కింద సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి లోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కింద లాగిన్ సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇచ్చుకుని కంటిన్యూ చేయండి తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీకు పర్మిషన్ చాలా అడుగుతుంది సో పర్మిషన్స్ అని అలౌ చేయండి తర్వాత ఇక్కడ టిక్ పెట్టుకుని ఆ ఎగ్రి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు సో పాన్ కార్డ్ నెంబర్ అయితే అండి మీకు ఎలిజిబిలిటీ చెక్ చేయడం కోసం సో మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా స్టూడెంట్ అయినా పర్వాలేదు కానీ మీ యొక్క ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీకు లోన్ అయితే వస్తుంది సో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి తర్వాత సబ్మిట్ చేయండి తర్వాత ఇక్కడ మీకు సాలి సెల్ఫ్ ఎంప్లాయ్ అని అడుగుతారు సో మీకు సాలిడ్ జాబ్ ఉంటే సాలిడ్ పెట్టుకోండి లేదు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిన్ పెట్టుకొని సో మినిమమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అది అంతకంటే పెట్టుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు మెన్షన్ చేశారు సో మీకు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అర్ ఎబో ఉంటే మాత్రమే ఎలిజిబుల్ అని సో కాబట్టి ట్వంటీ ఫైవ్ ఎబో మీరు అయితే ఇక్కడ అమౌంట్ అయితే మెన్షన్ చేయండి ఆ తర్వాత లోన్ అనేది మీ యొక్క క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుని దాన్ని బట్ ఇస్తారు సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి సబ్మిట్ చేయండి కింద టిక్ పెట్టుకొని ఆ తర్వాత మీకు ఈ విధంగా లోన్ అసెసిబుల్ ఎలిజిబిలిటీ అని వస్తుంది తర్వాత మీకు ఏ విధంగా వస్తుంది సో వెయిట్ చేయండి ఒక వన్ మినిట్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ రీఫెషన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసుకోండి తర్వాత మీకు మీ యొక్క నేమ్ వచ్చి కింద మీకు ఎంత లోన్ వచ్చే ఛాన్స్ ఉందో మీకు చూపిస్తుంది ఆ తర్వాత మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మీకు కంటిన్యూ అప్లై మీద క్లిక్ చేసుకోండి సో తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకు ముందుగా కేవైసీ డాక్యుమెంట్స్ మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మీకు రెండు ఉంటాయి ఒకటి అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి ఒకటి సెల్ఫీ ఇవ్వాలి అడ్రస్ ప్రూఫ్ మీరు క్లిక్ చేసుకోండి అప్లోడ్ మీద సో అక్కడ మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి పేపర్లెస్ ఆధార్ ఆధార్ వై డిజిలాకర్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు పేపర్లెస్ ఆధార్ అయితే డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ఆధార్కి దాని యొక్క ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత క్యాప్చర్ ఫిల్ చేసి ఇక్కడ పర్మిషన్ దిక్కి పెట్టుకుని సబ్మిట్ చేయండి తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసుకోండి సబ్మిట్ చేయండి అక్కడతో మీకు అడ్రస్ ప్రూఫ్ అయితే వెరిఫై అవుతుంది తర్వాత సెల్ఫీ ఇవ్వాలి క్యాప్చర్ మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడ మీకు మాస్క్ కానీ గ్లాసెస్ కానీ లేదంటే క్యాప్ అని ఇవి ఉండకూడదు సో ఒక సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయండి సో అప్లోడ్ చేసిన ఇది కూడా కంప్ కంప్లీట్ అయిపోతుంది సబ్మిట్ చేయండి తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ మీ క్లిక్ చేసుకోండి సో దీంట్లో మీ యొక్క ముందుగా ఈమెయిల్ అయితే తీసుకుంటుంది సో కంటిన్యూ మీ క్లిక్ చేసుకోండి సో మీ ఏదైతే ఫోన్లో ఈమెయిల్ ఉందో సో దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకుని ఇవ్వచ్చు ఆ తర్వాత మీకు ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లోనే సో మ్యారేజ్ స్టాటస్ అడుగుతుంది మ్యారేడ్ ఆ సింగిల్ అని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ప్రొఫెషను అండ్ ఆక్యుపేషను సో అందు అంతేకాకుండా కేవీసీ ఇక్కడ సేమ్ యాజ్ కేవీసీ డాక్యుమెంట్ ఉంది కదా కమ్యూనికేషన్ అంటే అడ్రస్ కోసం సో అడ్రస్ మీకు ఏదైతే ఆధార్లో ఉందో అదే ఉంటే కనుక సేమ్ యాజ్ కేవైసీ డాక్యుమెంట్ అని పెట్టేయండి ఆ తర్వాత అక్కడ మీకు టైప్ ఆఫ్ రెసిడెన్స్ ఓనర్ రెంట అని అడుగుతుంది సో మీరు ఏదైతే అది అది పెట్టుకొని కంటిన్యూ చేయండి సో తర్వాత జనరల్ కూడా అయిపోయింది తర్వాత రెఫరెన్సెస్ రెఫరెన్సెన్స్ ఏంటంటే సో ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఎవరొక రెఫరెన్స్ అయితే ఉండాలి మీ ఫా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సో ముందు ఇక్కడ అడుగుతుంది మీ ఇంట్లో వాళ్ళు దెమ్మని ఫాదర్ మదర్ లేదా ఫౌస్ అంటే వైఫ్ కానీ అలా ఉంటారు కదా సో ఇక్కడ ముందుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరి ఇవ్వండి ఫాదర్కి ఎవరో ఒక కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత కింద మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఫుల్ నేమ్ అండ్ యొక్క కాంట్రాక్ట్స్ నుంచి వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్దేనే కాదు మీదే మీరు సెకండ్ నెంబర్ ఎవరి ఉంటే ఇచ్చుకోవచ్చు సో అవన్నీ వెరిఫికేషన్ కోసం కింద మెన్షన్ చేశారు యూ ప్రొవైడ్ రిఫరెన్సెస్ మే మేబీ కాంటాక్టెడ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ యువర్ లోన్ అని సో మీరు లోన్ అప్రూవ్ చేసే ముందు కానీ లేదు అంటే ఇన్ కేసు మీరు లేట్గా అమౌంట్ పే చేస్తున్న అమౌంట్ పే చేయకపోయినా మీకు కాల్ కా చేస్తే మీరు కాల్ చేసినప్పుడు కాంటాక్ట్ అవ్వకపోతే వీళ్ళకి చేసే ఛాన్స్ అవుతుంది సో కాబట్టి మీరు ఇక్కడ కాంటాక్ట్స్ కూడా చూసుకుని ఇచ్చుకోండి సో ఇవి ఇచ్చుకున్న తర్వాత కంటిన్యూ మీరు క్లిక్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ ఎప్రూవ్ అని వస్తుంది వెయిట్ చేయండి సో ఒక వన్ మినిట్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ రీఫెష్ మీ క్లిక్ చేయండి ఆ తర్వాత ఇంక ఈ విధంగా కంగ్రాచులేషన్ వస్తుంది సో కోఆటిటం యాప్ టు కంటిడూ మీరు క్లిక్ చేసుకోండి సో ఆ తర్వాత మీకు యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లెక్సిబుల్ పర్సనల్ లోన్ అయితే ఉంది ఇది మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు సో ఇది మనకి శాలరీ వాళ్ళకి ఇది వచ్చి మనకి ఏదైనా ప్రోడక్ట్ బై చేసేటప్పుడు దానికి సంబంధించి సో ఈఎంఐ ఆప్షన్ సో ఇది మనకు అవసరం లేదు అట్ ప్రజెంట్ మనకి పర్సనల్ కాబట్టి ఫ్లెక్సిబుల్ పర్సనల్ లోన్ ఉంది కదా ఇది అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి టెన్ యూర్ అప్ టు ఫైవ్ మంత్స్ ఉంది అండ్ గెట్ నో మీద క్లిక్ చేసుకోండి అప్లై చేయడం కోసం సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది సో అక్కడ మనకి ఎయిటీన్ థౌజండ్ ఇక్కడ కింద టూ ల్యాక్స్ ఉంది దాని లోకల్లో ఉంది ఎప్పుడైతే మీరు ఒక లోన్ తీసుకుని దాన్ని కరెక్ట్ టైంకి పే చేసేస్తే కనుక నెక్స్ట్ మీకు వేరే లోన్స్ కూడా మీకు ఎప్పుడు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇన్ టైంలో మీరు పే చేస్తే సో ప్రస్తుతానికి మీరు ఈ యొక్క ఎయిటీన్ థౌసండ్ లోన్ మీరు అప్లై చేయాలనుకుంటే సో గెట్ నో మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది క్రెడిట్ స్కోర్ అన్నీ కూడా వెయిట్ చేయండి సో వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది క్రెడిట్ మీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ అంటే మీకు అమౌంట్ ఏదైతే ఉందో ఎయిటీన్ థౌసండ్ మీరు ఎయిటీన్ థౌసండ్ తీసుకోవాలని లేదు ఇక్కడ మీకు మాక్సిమం చేశారు ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ లోపు మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ మీరు ఈ యొక్క ఉందిగా స్లైడర్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని అమౌంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు మీకు ఎయిటీన్ థౌసండ్ కావాలంటే ఎయిటీన్ థౌసండ్ ఫుల్గా పెట్టుకోండి లేదు మీకు ఫిఫ్టీన్ థౌసండ్ లేదా థర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ కావాలనుకుంటే దీని ఎలా బ్యాక్ డ్రాక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీకు ఇక్కడ టెన్యూ చూసుకుంటే మనకి ఇన్స్టాల్ ఇన్స్టాల్మెంట్స్ వచ్చి ఫైవ్ మంత్స్లోగా మీరు పే చేసుకోవచ్చు అండ్ మీరు ఎక్కువ అమౌంట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఈ మంత్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు అట్ ప్రజెంట్ అయితే మనకి తక్కువ అమౌంట్ కాబట్టి ఓన్లీ ఫైవ్ మంత్స్ వరకు ఉంది అండ్ ఇక్కడ మీకు అమౌంట్ ఎంత పే చేయాలి పర్ మంత్ కనుక్కడ మెన్షన్ చేశారు మీకు డీటెయిల్గా చూపిస్తాను నెక్స్ట్ అది ఎంత పడుతుంది అండి అది అట్ ప్రజెంట్ అయితే మీకు ఫైవ్ మంత్స్కి ఎంత పడుతుంది మీరు అమౌంట్ తీసుకుంటే సో అది కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి ఫుల్ డీటెయిల్స్ చార్జెస్ ఏంటి మన ప్రాసెసింగ్ ఫీజ్ ఏంటి అవన్నీ కూడా సో అట్ ప్రజెంట్ ఎయిటీన్ మంత్ ఎయిటీన్ థౌసండ్ లోన్ ఇది సో దీంట్లో మీరు చూసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి చూసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అని అన్నీ కూడా మంత్ పర్సంటేజ్ అన్నీ కూడా మెన్షన్ చేశారు అండ్ దీనిలో మనకి ప్రాసెసింగ్ ఫీ చూసుకుంటే థర్టీన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ అయితే ఉంది అండ్ అంతేకాకుండా మీరు రిమైనింగ్ జీఎస్టీ కానీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ ఫీజు కానీ అవన్నీ ఉన్నాయి అండ్ మీరు ఇంకా దీన్ని పెంచుకోవాలనుకుంటే అంటే మీకు ఫైనల్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అమౌంట్ వచ్చి ఇది చూసుకోవచ్చు ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఎయిటీన్ థౌజండ్కి మీకు సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ అయితే మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది రిమైనింగ్ ప్రాసెస్ ఫీజు కానీ అవన్నీ తీసేయగా అండ్ కింద మీకు ఇంకా ఇవి ఉంటాయి బై ఈఎంఐ ప్రోడక్ట్ అని ఇదైతే రిమూవ్ చేసేయండి ఇక్కడ టిక్ మార్క్ ఉందా దాని మీద క్లిక్ చేసి అది రిమూవ్ అయిపోతుంది తర్వాత గెట్ మై క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ అనేది ఇది కూడా తీసేయండి అప్పుడు మీకు ఇక్కడ అమౌంట్ అనేది బ్యాంకులో క్రెడిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ మీకు ప్రోమో కోడ్స్ కూడా వస్తూ ఉంటాయి నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు సో దీంట్లో మీకు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది తగ్గుతుంది అలాంటి ప్రోమో కోడ్స్ ఏమైనా ఉన్నా సరే అవి డిస్క్రిప్షన్లో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ మెన్షన్ చేస్తూ ఉంటాను సో ఫాలో అవుతానండి సో ఇక్కడ మీకు అప్లై ప్రోమో కోడ్ మీరు క్లిక్ చేసుకుని ప్రోమో కోడ్ ఏమైనా ఉంటే అప్లై చేయండి ఇక్కడ మీకు మాక్సిమం సమ్మర్ కానీ లేదంటే ఫ్లాట్ థర్టీ కానీ ఉంటాయి అవి అప్లై చేయండి అప్లై చేస్తే ఏమవుతుందంటే మీకు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అప్లై అయిపోయింది అండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అనేది డిస్కౌంట్ వచ్చింది ఆ అమౌంట్ కూడా మనకి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అమౌంట్లోకి యాడ్ అయిపోతుంది సో ఫైనల్గా సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది నాకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎయిటీన్ థౌసండ్కి రిమైనింగ్ అమౌంట్ అనేది ప్రాసెసింగ్ ఫీజ్లోకి పోతుంది సో ఇదంతా మీకు ఓకే అనుకుంటే ఇప్పుడు మీ వే ఇక్కడ కింద ఆప్షన్ కదా వై పేమెంట్ షెడ్యూల్ అని సో దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఏంటంటే ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ దానికి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది డ్యూ డేట్ ఎంత అనేది ఇక్కడ మ్యాన్షన్ చేశారు సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇది అండ్ దీనికి ఇంట్రెస్ట్ అండ్ టెన్ యూస్ ఇవి అంటే మీరు ఎన్ని మంత్స్లో పే చేస్తారు అవన్నీ కూడా మెన్షన్ చేశారు సో కాబట్టి చూసుకోండి ఇక్కడ డ్యూ డేట్ ఎంత ఉండదు మీరు ఎంత అమౌంట్ ఫైనల్గా పే చేయాలి ఇంట్రెస్ట్తో కలిపి అవన్నీ ఉంటాయి అండ్ కింద మీకు మెయిన్గా కావాల్సింది ఇక్కడ ఫస్ట్ ఓవర్ డ్యూ డే పెనాల్టీ అని చెప్పి సో మీరు ఇన్కేస్ లేట్గా చేస్తే పేమెంట్ అనేది మీకు ఇక్కడ ఫోర్ పర్సెంట్ మొత్తం మీరు తీసుకున్న అమౌంట్ మీద ఫోర్ పర్సెంట్ కానీ లేదు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ మీకు పెనాల్టీ పడుతుంది అండ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు పెనాల్టీ ఛార్జెస్ వచ్చి థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక మంత్లో త్రీ పర్సెంట్ లేదా ఫోర్ పర్సెంట్ మీకు ఛార్జెస్ కూడా పడుతూ ఉంటాయి ఇన్ కేస్ మీరు లేట్గా చేస్తే ఇన్ టైంలోగా పే చేస్తే మాత్రం మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే మ్యాక్సిమం ఉండవు అలాగే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కాబట్టి సో కాబట్టి ఇవన్నీ డే అనుకుంటే మాత్రమే కంటిన్యూ చేయండి తర్వాత అక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు రీజన్ ఫర్ లోన్ అడుగుతుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి మీకు చాలా రకాలు ఉంటాయి సో పర్సనల్ లోన్ కానీ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు తర్వాత కంటిన్యూ చేయండి నెక్స్ట్ మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయమంటుంది యాడ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని దీన్ని మీద క్లిక్ చేసుకోండి సో తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సీ కూడా ఇవ్వండి తర్వాత అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ టిక్ పెట్టుకొని యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత మీకు ఒక వన్ రూపీ అనేది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది వెరిఫికేషన్ కోసం సో కంటిన్యూ చేయండి తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోతుంది తర్వాత కంటిన్యూ చేసుకోండి తర్వాత మీకు సో డాక్యుమెంట్ సైన్ అయితే ఆప్షన్ వస్తుంది ఈ విధంగా సో డిజిటల్ సైన్ మీద క్లిక్ చేసుకోండి ప్లస్ ఫేస్ ఐడి సో కంటిన్యూ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు ముందుగా ఫేస్ ఐడి అంటే ఇక్కడ మీకు మాక్సిమం ఓటీపీ కానీ లేదు అంటే సెల్ఫీ కానీ అడుగుతుంది సో రెండు ఏదైనా సార్లు సబ్మిట్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకున్న డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు పర్మిషన్ టిక్ పెట్టుకుని సైన్ అమ్మే క్లిక్ చేసుకోండి సో తర్వాత మీకు ఈ విధంగా మీకు ట్రాన్సాక్షన్ ఐడి డేట్ ఆఫ్ టైమ్ డివైజ్ ఐపీ అడ్రస్ అవన్నీ చూపిస్తుంది సో ఇక్కడ మీకు పర్మిషన్స్ మూడు ఉన్నాయి కదా మూడు టిక్ పెట్టుకోండి తర్వాత కంటిన్యూ చేయండి ఆ తర్వాత మీ యొక్క ఏదైతే ఫైల్ ఉందో మొత్తం అంతా మీకు డీటెయిల్స్ ఏవైతే ఇప్పుడు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ ఇక్కడ ఉంటాయి అవన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి సో తర్వాత మీకు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యువర్ లోన్ విల్ బీ ప్రాసెస్ ఇన్ వన్ అవర్ అని అయితే మెన్షన్ చేశారు సో మాక్సిమం అయితే మీకు వన్ అవర్ ఆర్ అంతకంటే తక్కువ టైంలోనే మీకు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఇన్ కేస్ మీకు బ్యాంక్ హాలిడే ఉన్నా లేదా మీకు యాప్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు కొంచెం లేట్ అయితే అవుతుంది వెయిట్ చేయండి సో మాక్సిమం అమౌంట్ అయితే ఇన్స్టెంట్గా యాడ్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు మాక్సిమం సో చాలా తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అమౌంట్ అయితే ఇక్కడ యాడ్ అవుతుంది సో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది అంటే మన ఎయిటీన్ థౌసండ్ లోన్కి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ అయితే క్రెడిట్ అయింది సో ఇప్పుడు మనం ఎంతైతే పే చేయాలి మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ అయితే ఉంటుంది ఫైవ్ మంత్స్ టెన్ యూర్ ఆ అమౌంట్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఓకే లోన్ తీసుకోవాలి వద్దా మీకు ఎమర్జెన్సీ టైం బట్టి మీరు దీని అయితే అప్లై చేసుకోండి సో ఓవరాల్గా అప్లై ప్రాసెస్ అయితే ఇది సో ఎవరైతే మీరు రీపేమెంట్ చేయగలరు అనుకుంటారో వాళ్ళు మాత్రమే దీని అయితే ట్రై చేయండి ఎందుకంటే సో యాప్ కాబట్టి ఖచ్చితంగా మీరు లేట్ చేసినా మీకు ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి రీపేమెంట్ చేయకపోయినా మళ్ళీ కాల్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి సో అవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి సో ఏమైనా చేంజెస్ వచ్చినా అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తుంటారో అక్కడ కూడా ఫాలో అవుతానండి థ్యాంక్ యూ